సిటీ శివారులోని హిమాయత్ సాగర్ గండిపేట చెరువులను సందర్శించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక. జలమండలి అధికారులు, రాజేంద్రనగర్ ఆర్డీఓ, బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రతో కలిసి జంట జలాశయాల దగ్గర నీటి ఉధృతిని పరిశీలించారు. క్లస్టర్ గేట్లను పరిశీలించి లైట్లు ఏర్పాటు చేయించారు. వరద ఉధృతికి కొనసాగితే గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. గేట్లు ఎత్తే సమయంలో పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు కలెక్టర్. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మరియు రాజేంద్రనగర్లో ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి సంబంధించి ఈ రెండు కూడా జలాశయాలు HMWSSB పర్యవేక్షణలు వాళ్ళ ఆధీనంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు వారి GM మరియు DGM, తర్వాత అట్లాగే మా RDO, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ అందరి ఆధ్వర్యంలో దీని హిమాయత్ సాగర్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ఇక్కడ వాటర్ లెవెల్ ఎంతవరకు వచ్చింది అండ్ అట్లాగే దాని తదనంతరం HMW తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ కింద మూసి కానీ అట్లాగే ఈసాలో కానీ ఒకవేళ నీళ్లు వస్తే కనుక అక్కడ దానికి సంబంధించిన తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఇవన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం మేరకు మాత్రమే ఈ 1-2 రోజులు బయటికి రావాలని చెప్పేసి కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని మీదనే సహాయక చర్యలలో ముందు జాగ్రత్త చర్యలలో నిమగ్నమై ఉన్నందుకు